నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గిరిగంటి కుమార్ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున గ్రామ యువకులు ముందుకు వచ్చి దాతల సహకారంతో వారి కుటుంబానికి గురువారం 65,000 రూపాయలతో పాటుగా 25 కేజీల బియ్యాన్ని అందించారు. ఇంకెవరైనా దాతలు ముందుకు రావాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ యువకులు కోరారు. అలాగే వారి కుటుంబానికి అండగా నిలిచి దాతల సహకారంతో వచ్చిన డబ్బుల్ని వారి కుటుంబానికి అందించిన గ్రామ యువకుల్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జీపీ స్వామి, గిరిగంటి బాబు, వడ్ల నాగరాజు, పంజాబాబు, మాసుల నాగరాజు, జాల రవి, మాధరి మధు, పవన్, గడ్డం రాజు, షాదల్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట గ్రామంలో గిరిగంటి కుమార్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందువలన గ్రామంలోని యువకులు, పెద్దలు, వాళ్ళ దాతలు అందరి సహకారంతో ఒక 65,000 రూపాయలు సహకారం చేయడం జరిగింది. వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉండడం వల్ల గ్రామంలోని ఇంకెవరైనా పెద్ద మనుషులు ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహకరించగలరని ఈ గ్రామ యువకుల తరపున కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.